నెక్స్ట్ రామ్ పోతినేని గారితో మూవీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి చాలా. రూమర్స్ ఏం కాదమ్మా, క్వశ్చన్ అడగండి. అది నిజమైతే అది ఎలాంటి మూవీ అయి ఉండొచ్చు? యా డెఫినెట్గా రామ్ని చాలాసార్లు కలిశాను. ఇంకా రామ్ ఎనర్జీ గురించి, అతని పర్ఫార్మెన్స్ గురించి, అతనికున్న సినిమా పట్ల రామ్కున్న డెడికేషన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మొన్న కూడా ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్కి ఆయన షిఫ్ట్ అయినప్పుడు 15 డేస్లో వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఎలా సంపాదించాలని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. డెఫినెట్గా రామ్ గారికి నేను ఏం చేశానంటే, ఇంతకుముందు ఒకసారి ఒక ఇద్దరు హీరోలను ఒక చెప్పా. సో ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు ఒకసారి చెప్పా. సో అందులో అసలు ఒక ఫైట్ కానీ ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఉండదు. సో ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒకసారి చెప్తే, బ్రో మన ఇద్దరం చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి, ఇది 2లో తిరుగుతుంది అన్నాడు. సో ఆ లైన్ విన్నాక నేను ఓకే రామ్, 5లో తిరిగే ఫ్యాన్ తిరగడం కాదు, అసలు టాప్ లేచిపోయే కంటెంట్తోనే వస్తాను నేను అని చెప్పి వచ్చాను. సో యా వెరీ సూన్ ఐఎమ్ ఈగర్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫిలిం విత్ రామ్ వెరీ సూన్ ఉంటుంది.